ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి నాయనా మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మీ పిల్లలుగా మేము కూడుకొని విలువైన మీ మాటలు ఆలోచించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలులు ఉపకారాలు ఆశ్చర్య కార్యాలు మా ఎడల మా కుటుంబాల ఎడల మా వ్యక్తిగత జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన సంఘాలలో మీరు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎన్నో సహాయాలు చేశారు, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ మాటలు వినే గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి, అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు కృపచూపుమని సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రత్యేకమైన కూడికలో పరిశుద్ధ గ్రంథములో నుండి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ఆరంభమైనది. దేవుడే మానవులకు వివాహాన్ని నిర్ణయించాడు. బైబిల్లో కూడా మనం చూస్తాం, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. దేవుడే ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయనే భూమి మీద తొలి వివాహాన్ని కూడా జరిగించాడు. మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలకు దేవుడే వివాహాన్ని జరిగించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీద ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. జరుగుతున్న ఈ వివాహాలన్నింటి వెనక దేవుని హస్తం ఉంది, దేవుడున్నాడు. ఎందుకంటే బైబిలులో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 19:6 మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు భార్యాభర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన ఒక అద్భుతమైన మాట అది. 19:6 కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పెను. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాట కనిపిస్తుంది, దేవుడు జతపరచిన వారిని. ఆ మాట చూడండి, వివాహము ద్వారా విడిగా ఉన్న వారిని దేవుడే జతపరుస్తున్నాడు. దేవుడు జతపరచిన వారు, వివాహం చేసుకున్న వారు ఎవరు? దేవుడు జతపరచిన వారు. దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మనుషుల్లో ఎవరైనా దేవుడు జతపరచిన ఆ జంటను వేరు చేయడానికి వీల్లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, రక్త సంబంధులు ఎవరైనా కానివ్వండి, గ్రామ పెద్దలైనా కానివ్వండి,
ఎలాంటి అధికారం కలిగిన వారైనా ఎవ్వరికీ కూడా ఈ ప్రపంచంలో విడదీసే అధికారం దేవుడు ఇవ్వలేదండి. ఎందుకంటే ఆయన జతపరిచాడు బ్రతికినంత కాలం కలిసి ఉండాలని. అందుకే మేము వివాహం చేసేటప్పుడు ఆ నూతన జంట చేతులు పట్టించి పెద్దలైన వాళ్ళకి చెప్తుంటాం. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వాళ్ళ మధ్యలో వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడు వారిని మీరు విడదీయకూడదు. వారికి దేవుని మాటలు చెప్పి జీవితాంతం వాళ్ళు కలిసి ఉండేటట్టుగా, ఒక్కటిగా ఉండేటట్లుగా చూడాలి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు, దైవజనుడు కూడా వేరు చేయడానికి వీలు లేదు. విడదీయరాని బంధం అది గొప్ప సంబంధం. ఆలోచించండి, ఈరోజు ఇలాంటి సందేశాలు సమాజంలో లేకపోవడం వలన ఎన్నో కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భార్యాభర్తలు కలిసి ఉండే పరిస్థితి లేదు. భార్య ఒక చోట, భర్త ఒక చోట వేరైపోయి ఈరోజు విడివిడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి మాటలు తెలియకపోవటం. ఈ మాటలు ప్రతి చోట చెప్పాలి, వివాహం చేసుకున్న ప్రతి వారికి చెప్పాలి, సంఘములో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయాలి. దేవుడు జతపరిచిన వారు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ బైబిల్లోనే దేవుడు వ్రాయించాడండి. వివాహము ద్వారా జతపరిచిన దేవుడే ఆ జతపరచబడిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి. కొన్ని సంగతులు మనం చూద్దాం. వివాహమైన తర్వాత కుటుంబంలో ఒక స్త్రీ భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెప్తున్నారండి. సామెతలు 31వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 31 సామెతల గ్రంథము 10వ వచనంలో ఒక మంచి మాట సొలొమోను గారు చెప్తున్నారు చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడండి. ఏ భార్య? గుణవతి అయిన భార్య అన్నాడండి. అంటే వివాహమైన తర్వాత భార్య ఎలా ఉండాలి? గుణవంతురాలుగా ఉండాలి, గుణవతి అయిన భార్య. అలాంటి భార్యలు దొరకటం అరుదు అన్నాడండి. ఎక్కువగా దొరకరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఒకవేళ దొరికిందా అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే దేవుని నమ్ముకున్న పిల్లలు, వివాహము ద్వారా జతపరచబడినటువంటి పిల్లలు దేవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. దేవుడు చెప్తున్నాడు వారు ఎలా ఉండాలో. గుణవతి అయిన భార్యగా ఉండాలట. ఏమండి? గుణవతి అయిన భార్యగా, మంచి గుణవంతురాలుగా. ఒక స్త్రీకి అందం గుణమేనండి. పై అలంకారం చేసుకొని అందంగా కనిపించాలనుకుంటారు, కానీ ఒకవేళ మనుషులకు మనం అలా అందంగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం అలా అందంగా కనిపించలేము. మనం మంచి గుణం కలిగి ఉంటే, ఒక స్త్రీ మంచి గుణవంతురాలుగా ఉంటే అదే దేవుని దృష్టికి విలువైనది, ఒక గొప్ప అలంకారం. ఒకసారి పేతురు మొదటి పత్రిక చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగితే, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి రాబట్టవచ్చును. ఏమండి? ఏమంటున్నాడు? రాబట్టవచ్చును. 4వ వచనానికి వెళదాం. ఒక స్త్రీ ఎలా ఉండాలట వివాహమైన తర్వాత?
సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అన్నాడు చూడండి. సాధువైనట్టియు మృదువైనట్టియు నైనా గుణమును అక్షయ అలంకారము చెరిగిపోయినది ఈ అలంకారం, శాశ్వతంగా ఉండేది ఈ అలంకారం. పై అలంకారం చూసారా, కొద్దిసేపు ఉంటుంది తర్వాత అది పోతుంది. గుణాన్ని మనం అలంకరించుకుంటే అది ఎప్పుడు ఉంటుంది, అక్షయమైనది ఆ అలంకారం. గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండవలెను. తర్వాత ఏమన్నాడండి అక్కడే అంటాడు, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండ కారణ తర్వాతనే సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి అన్నాడండి. గుణం ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ, క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలో తెలుసా? గుణవంతురాలుగా ఉండాలి. దేవుణ్ణి మనం అదే అడగాలి, దేవా నాకు మంచి గుణాన్ని ప్రసాదించు, గుణవతి అయిన భార్యగా నేను ఉండాలి. మంచి గుణం అనేది అక్షయమైన అలంకారం. చాలామంది మంచి గుణాన్ని కలిగి ఉండరు, భర్తల ఎడల మంచి గుణం తగ్గించుకోరు, ఎప్పుడు హెచ్చించుకుంటూ ఉంటారు. ఎందుకమ్మా భర్తను అలా చూస్తున్నావు, ఎందుకు లోబడవు ఆయనకంటే, నా అంత అందగాడా, నా అంత చదువుకున్నాడా, నా అంత జ్ఞానం ఉందా, నా అంత రంగుందా అని మాట్లాడుతుంటారు. వివాహమైన తర్వాత ఇవన్నీ మనం ఆలోచించకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు గుణవంతురాలుగానే ఉండాలి. ఆరో వచనంలో షారాయి గురించి చెప్పాడు చూడండి. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడి ఉన్నదట. చూసారండి, ముందే చెప్పాడు కదా పేతురు మొదటి పత్రిక 3:1 అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఏమండి, ఒక స్త్రీకి అందం, ఒక స్త్రీకి మంచి గుణం ఏంటంటే భర్తకు లోబడడం, భర్త మాటకు లోబడడం. నా అంత అందంగా లేడు, నా అంత జ్ఞానం లేదు, ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు చూడాలండి? వివాహానికి ముందు. అందంగా ఉన్నాడా, ఎత్తు సరిపోతాడా, రంగు ఉందా, చదువు ఉందా, ఇవన్నీ కూడా ముందు చూసుకోవాలి. చాలామంది పెళ్లి చూపులప్పుడు కిందికే చూస్తుంటారు, పైకి చూడరు. అమ్మ ఒకసారి చూడమ్మా అంటుంటారు వాళ్ళంతా. ఎప్పుడో ఒకసారి అలా ఎత్తటం, సరేలే అయిపోయింది, ఇక ఆ తర్వాత ఆ రోజు నేను సరిగా చూడలేదు నిన్ను, నేను మోసపోయాను అంటుంటారు. అందుకే ముందే బాగా చూడాలి, అర్థం చేసుకోవాలి. మంచివాడు అనుకున్నప్పుడే నువ్వు చేసుకోవాలి. ఇక చేసుకున్న తర్వాత అందంగా లేడు, నాకు సరిపోడు, జ్ఞానం లేదు, ఇవన్నీ చెప్పకూడదండి, లోబడాలి. ఒక స్త్రీకి అందం ఏంటంటే లోబడమే, అది అక్షయమైన అలంకారం. అవునా, ఒక స్త్రీ మంచి గుణంతో లోబడే తత్వంతో తన్ను తాను అలంకరించుకోవాలి. లోతు భార్య చూడండి, యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అన్నాడండి. ఒకసారి లూకాసు వార్త 17:32 చూడండి. మన ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడో చూడండి, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, లోబడలేదండి. లోతు భార్య దేవునికి కానీ భర్తకు కానీ లోబడలేదు. భర్త చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా వ్యతిరేకించింది. ఏం చెప్పాడు దేవుడు? మీరు ఈ సొదమ నుండి పారిపోయేటప్పుడు వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళాలి అని చెబితే ఆ దేవుని మాట, తన భర్త చెప్పిన మాట వినకుండా వెనకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభమైపోయింది. మరి ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసుక్రీస్తు వారు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు కదండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే లోతు భార్యలా ఎవరు ఉండకూడదు. భార్యలైన వారు, భార్యలుగా ఉన్నవారు ఎవరు లోతు భార్యలాగా ఉండకూడదు. మరి ఎవరిలా ఉండాలి? అబ్రహాము భార్య షారాయిలా. షారాయి చాలా సౌందర్యవతి,
చాలా అందంగా ఉంటుందండి. అందంగా ఉన్న భర్తకు లోబడింది, మంచి గుణవంతురాలు. వివాహమైన స్త్రీ ఎలా ఉండాలి అంటే గుణవంతురాలుగా ఉండాలి, గుణవతి అయిన భార్యగా ఉండాలి. భార్యలైన వారు ఎలా ఉండాలి? గుణవతి అయిన భార్యగా ఉండాలి. తర్వాత సామెతల గ్రంథం 19వ అధ్యాయం చూడండి. ఈ సామెతల గ్రంథంలోనే ఎక్కువగా ఈ వివాహమైన వాళ్ళ గురించి, స్త్రీల గురించి చెప్పాడండి. ఎందుకంటే సొలొమోను గారు మరి 1000 మందిని చేసుకున్నాడు కదండి, ఆయనకు బాగా అనుభవం. ఆయన ద్వారా వ్రాయించాడు, భార్యలుగా ఉన్నవారు ఎలా ఉండాలో ఆయన ద్వారానే దేవుడు వ్రాయించాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఎంత మంచి మాట అండి! ఏ భార్య? సుబుద్ధి గల భార్య. మనం పైన గుణవతి అయిన భార్యను చూసాం, ఇక్కడ రెండవదిగా సుబుద్ధి గల భార్య, యెహోవా ఇచ్చిన దానం. ఎవరికైనా సుబుద్ధి గల భార్య దొరికింది అంటే దేవుడు అతనికి దానంగా ఇచ్చాడు ఆ భార్యను. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము. దానము అంటే ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సుబుద్ధి కలిగిన వారుగా ఉండాలి భార్యలు, మంచి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. సుబుద్ధి లేకపోతే భార్యలు ఎలా ఉంటారో చూద్దాం. 13వ వచనం పైన సామెతలు 19:13, బుద్ధిహీనుడగు కుమారుడు భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ఇక్కడ చూడండి, భార్యతోడి పోరు. పా చూస్తుంటున్నారు కదా అప్పుడప్పుడు కొన్ని కుటుంబాల్లో ఒకటే పోరండి, భార్యతోడి పోరు. అంటే భార్యతోడి భర్తకు పోరు. ఈ పోరు ఎలా ఉంటుందట? ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. నిన్న బట్టింది వర్షం, ఆగిందా? చూడండి, ఎడతెగక చినుకులు పడుతూనే ఉన్నాయి. ఈ కూటం జరుగుద్దో లేదో తెలియదు, వస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఎడతెగకుండా పడుతుంది అనుకోండి, మన వాళ్ళు ఎక్కడ వస్తారు? ఎడతెగకుండా, ఎడతెరిపి లేకుండా పడుతున్నాయనుకోండి చినుకులు, ఎంత చిరాకండి. అయితే ఇక్కడ భార్యతోడి పోరును పోలుస్తూ ఎలా ఉంటుందంటే, ఎడతెగక పడుచుండు బిందువులు. అంటే ముసురు పట్టిందన్నమాట ఇంట్లో. కొన్ని చోట్ల ముసురు పట్టిందంటే ఒకరోజు, రెండు రోజుల్లో, మూడు రోజుల్లో ఈ ముసురు ఆగదండి. ఎన్నో రోజులు ఇక వాళ్ళ మధ్య ఇక ఎప్పుడు గొడవ. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఇదిగో ఇది పరిస్థితి. సుబుద్ధి ఎవరిలో ఉండదో, మంచి బుద్ధి ఎవరిలో ఉండదో, ఆ భార్య ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ఇంట్లో అంటే భర్తతో పోరు. కుక్క మీద పెట్టి తిట్టడం, కోడి మీద పెట్టి తిట్టడం, పిల్లి మీద పెట్టి తిట్టడం, బల్లి మీద పెట్టి తిట్టడం, ఏది కనపడకపోతే బ్రతకటం చాలా కష్టం అండి కొంతమంది. అందుకే భార్య ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. సుబుద్ధి, మంచి బుద్ధి. రెండు విషయాలు చెప్పాను, గుణవంతురాలుగా ఉండాలి. ఎలా ఉండాలి భార్య? గుణవంతురాలుగా ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. గుణవంతురాలైన భార్యగా ఉండాలి, సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలో చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమట. ఎంత మంచి మాట అండి! యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలైన భార్యగా ఉండాలట. యోగ్యురాలు, యోగ్యురాలు దొరికితే ఇక అతనికి కిరీటం దొరికినట్టే. చాలామంది యోగ్యురాలైన భార్యలుగా ఉండరండి. అప్పుడప్పుడు అంటుంటారు, ఈమెను ఎందుకు చేసుకున్నావు, అసలు నీకు తగింది కాదు, నీకు యోగ్యురాలు కాదు. యోగ్యురాలుగా ఉండాలి,
అందరూ మెచ్చుకునే స్త్రీగా ఉండాలి అని చాలా మంది అంటుంటారు. అమ్మాయి చాలా మంచిదండి. దేనిని బట్టి? రంగు, ఎత్తు, పర్సనాలిటీ, చదువు, జ్ఞానం ఇదంతా కాదండి. దేనిని బట్టి తెలుసా? మంచి బుద్ధి, మంచి గుణం, మంచి యోగ్యతలు. భార్యగా ఉండవలసిన వారికి యోగ్యతలు ఉండాలి. ఆ యోగ్యురాలైనటువంటి భార్య నిజంగా తన పెనిమిటికి కిరీటం. అంటే ఏంటి? సమాజంలో ఎలా ఉంటాడు ఆయన? తల ఎత్తుకొని తిరుగుతాడండి. యోగ్యురాలైన భార్య ఇంట్లో ఉంటే సమాజంలో ఆ భర్తకు ఎంత మంచి పేరు తెలుసా? అందరూ గౌరవిస్తారు, అందరూ మర్యాదగా పిలుస్తారు, అందరికీ సలహాలు ఇస్తుంటాడు. ఇంట్లో యోగ్యురాలు లేదనుకోండి, ఈయన ఎవరికి సలహాలు ఇవ్వగలడు? ఎవరికైనా సలహా ఇవ్వడానికి వెళ్ళాడు అనుకోండి బజారుకు, ఇదిగో ఇంటి దగ్గరికి వెళ్ళి ముందు అక్కడ సరి చేసుకొని రమ్మంటారు. నీ ఇల్లే సరిలేదు, మాకేం చెప్తామంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యోగ్యురాలుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అహష్వరోషు రాజుకు భార్య ఉందండి. అహష్వరోషు భార్య, ఆమె పేరు వస్తి. యోగ్యురాలు కాదు. అమ్మో ఎంత గర్వం అంటే అంత గర్వం అండి. ఆమె చాలా అందంగా ఉంటుందంట. మళ్ళా పైకి మాత్రం చాలా అందంగా సుందరంగా కనిపిస్తుంది. సౌందర్యవంతురాలు. వస్తి సౌందర్యవతి అని రాయబడింది. ఆమె అందాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు భర్త. అవునా, ఆ రాజసన్నిధికి తీసుకురమ్మని కబురు పంపించాడండి. ఇక్కడికి రావాలి, విందు జరుగుతున్న చోటుకి అని పిలిచినప్పుడు ఆమె అంగీకరించలేదట. తన భర్త మాటకు ఎదురు చెప్పింది, నేను రాను భో అన్నది. ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సలహా ఇచ్చారు, నాయన మరి నీకు ఇలాంటి భార్య ఉంటే ఈమె యోగ్యురాలు కాదు, నీ మాట విననప్పుడు నీకు సరిపోయేది కాదు, కాబట్టి ఈమె నీ స్థానంలో నుండి తొలగించండి. నీ మాటే వినకపోతే ఆమె రేపు మా భార్యలు మా మాటే వింటారు, అక్కడ రాజుగారికే దిక్కులేదంటారు, నీ మాట మేమెందుకు వినాలంటారు. కాబట్టి ఈమెను తొలగించి యోగ్యురాలైన భార్యను నీవు మరలా నీకు భార్యగా చేసుకోవాలి. యోగ్యురాలైన స్త్రీని, యోగ్యురాలైన స్త్రీని నీవు వివాహం చేసుకోవాలి నీకు భార్యగా అని సలహా ఇస్తున్నారు. చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథము 1:19 ఎస్తేరు గ్రంథము 1:19 రాజునకు సమ్మతి ఆయన వస్తి అహష్వరోషు సన్నిధికి రాజైన అహష్వరోషు సన్నిధికి ఇకను రావడానికి వీలు లేదు. తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞను మీరు పుట్టించండి, ఇక ఎన్నటికి నీ దగ్గరకు రావడానికి వీల్లేదు, నీకు భార్యగా ఉండడానికి వీలు లేదు. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున మరియు వస్తి కంటే యోగ్యురాలును అన్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నారు వాళ్ళు, వస్తి కంటే యోగ్యురాలు. ఈమెలో ఏ యోగ్యత ఉంది? అందంగా ఉంది అంతే, గుణం మంచి గుణాలు లేవు. ఈమె కంటే యోగ్యురాలైనటువంటి స్త్రీని నీవు రాణిగా స్వీకరించాలి, భార్యగా చేసుకోవాలని సలహా ఇచ్చారండి. యోగ్యురాలైన భార్య. ఇంతకీ ఎవరామె? ఈ అహష్వరోషుకు యోగ్యురాలైన భార్య దొరికిందండి. ఎవరు? ఎస్తేరు. ఎంత మంచి గుణం అండి. ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎడల దయ పుట్టెను అని మనం బైబిల్లో చదువుతాం. రాజుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, రాజసన్నిధిలో ఉన్నవారికి, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు చూసినా ఆమె యందు దయ పుడుతుంది. అలంకారాలు ఏం కోరుకోదండి, గొప్ప ఆడంబరాలు ఏమండి ఆభరణాలు కోరుకునేది కాదు. రాజు ముందుకు కన్యకలైన వారు వెళ్ళేటప్పుడు రాజు నియమించిన ఆభరణాలు మాత్రమే కాదు, ఇంకా ఎక్స్ట్రా వేసుకొని వెళ్ళారంట. వాళ్ళెవరూ నచ్చలేదు. రాజు నియమించిన ఆభరణాలతోనే ఏమండి తగుమాత్రపు అలంకరణతో వెళ్ళింది. రాజుకు ఏమండి అంగీకారమైంది. ఆమెను చూసిన వారందరికీ ఆమె ఎడల దయ పుట్టెను, ఆమెను వివాహం చేసుకున్నాడు. నిజంగా ఈమెను మనం ఏం చెప్పుకోవచ్చు? గుణవంతురాలైన భార్య, యోగ్యురాలైన భార్య, సుబుద్ధి గల భార్య.
చాలా వినయం విధేయత దేవుడంటే భక్తి ఎంత మంచి స్త్రీ దొరికిందండి యోగ్యురాలైన భార్య సామెతల గ్రంథం మరొక మాట చూద్దాం భార్యలుగా ఉన్నవారు ఎలా ఉండాలి సామెతలు 14 మొదటి వచనం సామెతల గ్రంథం 14 అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతోనే తన ఇల్లును ఓడవేరుకును చూసారండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అంటే సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చి ఇల్లు కట్టడం కాదు ఇల్లు అంటే కుటుంబం మనమే ఆయన ఇల్లు సంఘాని కూడా నిలబెడుతుంది జ్ఞానవంతురాలు అవునా తన ఇంటిని నిలబెట్టుకుంటుంది తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటుంది భర్తకు లోబడుతూ భర్తకు మంచి మంచి సలహాలు ఇస్తూ చక్కగా దేవుని మార్గంలో నడిపిస్తుంది పిల్లలను కూడా దేవుని మార్గంలో పెంచుతుంది నడిపిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకును కుటుంబాలను పాడు చేస్తుంటారండి చాలా మంది స్త్రీలు అలాంటి స్త్రీలుగా ఉండకూడదు ఇక్కడ మనం చూస్తున్నాం గుణవతి అయిన భార్యగా ఉండాలి సుబుద్ధి గల భార్యగా ఉండాలి ఆ యోగ్యురాలైన భార్యగా ఉండాలి జ్ఞానవంతురాలుగా ఉండాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును ఒక స్త్రీకి జ్ఞానం రావాలంటే దేవుని సన్నిధికి రావాలండి క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి ఈ విలువైన మాటలు నేర్చుకుంటేనే జ్ఞానవంతురాలవుతుంది జ్ఞానవంతురాలైతే ఇల్లు కడుతుంది తన ఇంటిని నిలబెట్టుకుంటుంది అదే మూడు రాలైతే ఇంటిని తన చేతులతోనే ఓడబెరుకుంటుంది ఎంతోమంది చూడండి కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారండి నేను వయసులో ఉన్నాను బాగా అందంగా ఉన్నాను నేను ఆకర్షణీయంగా ఉన్నాను నన్ను ఎంతోమంది ఇష్టపడుతున్నారు కాబట్టి నేను నా భర్తకు లోబడి ఉండకూడదు ఇలాంటి వాళ్ళంతా కూడా తమ కుటుంబాలను నాశనం చేసుకున్నారు తమ జీవితాలు పాడు చేసుకున్నారు ఈరోజు ఆహారం పెట్టేవాడు లేక కుక్క చావు చచ్చిన వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు ప్రియులారా ఒక కుటుంబంలో భార్య ఎలా ఉండాలో చెప్పాను ఎలా ఉండాలండి చెప్పండి ఒకసారి గుణవంతురాలుగా ఉండాలి సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలి జ్ఞానవంతురాలుగా ఉండాలి యోగ్యురాలుగా ఉండాలి మరి ఎలా ఉండకూడదు భార్యగా ఉన్నవాళ్ళు ఎలా ఉండకూడదు సామెతల గ్రంథము చూడండి ఒకసారి సామెతల గ్రంథము 27 అధ్యాయము 15 వచనం సొలొమోను గారే చెప్తున్నారు చూడండి ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానం అంటే గయ్యాళి భార్యగా ఉండకూడదు ఎవరు గయ్యాళి భార్యలుగా ఉండకూడదు ఏమంటున్నాడు ముసురు దినమున కారు నీళ్లును గయ్యాళి భార్యయు రెండు సమానమే గయ్యాళి భార్య ముసురు రెండు ఒకటేనట ఆ ముసురు తగ్గదు ఇంట్లో ఈ ముసురు తగ్గదు ముసురు దినమున కారే నీళ్లు చెట్టపట పడుతూనే ఉంటాయండి ఆ నీళ్లు ఇంట్లో కూడా చెట్టపట చినుకుల వాన అప్పుడప్పుడు మీరు చూడండి వదిలిపెట్టరండి కొంతమంది ఆడవాళ్ళు గొడవ వచ్చిందనుకోండి సాగదీస్తూ ఉంటారు ఇన్ని నెలలైనా ప్రతిదానికి అదే మాటను తీసుకొచ్చి ఏమండి కుటుంబంలో అల్లర్లు సృష్టిస్తూ ఉంటారు ఒక్క మాటతో పోనివ్వరండి ప్రియమైన దేవుని పిల్లలారా గయ్యాళి భార్యలుగా ఉండకూడదండి గయ్యాళి భార్య ఎవరికైనా దొరికితే వాళ్ళకు దేవుడిచ్చే సలహా చూడండి ఒకసారి సామెతల గ్రంథం 25 అధ్యాయము 24 వచనంలో ఒకవేళ ఎవరికైనా దురదృష్టవశాత్తు గయ్యాళి భార్య దొరికితే దేవుడే సలహా ఇస్తున్నాడు నాయనా నీకు గయ్యాళి భార్య దొరికిందిరా ఇదిగో ఈ పని చేయి అంటున్నాడు ఏం చేయమన్నాడు చూడండి గయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలక ఉండరా బాబు అని అన్నాడండి దేవుడు ఒక మూలక వెళ్ళు గయ్యాళి భార్య ఉంది ఇల్లేమో పెద్దది కట్టావు గయ్యాళి భార్యతో పెద్ద ఇంట్లో నివసించడం కంటే మిద్దె మీద ఒక మూలకు నివసించడం బెటర్ అని దేవుడే సలహా ఇస్తున్నాడు ఇక ఆయనే సలహా ఇస్తున్నాడంటే ఇక మనం ఏం చేయాలి చెప్పండి మిద్దె మీదకి వెళ్ళి ఒక మూలకుండమంటున్నాడండి కొంతమందికి గయ్యాళి భార్యలు దొరుకుతారండి
ఈ గయ్యాళి భార్యలు దొరికిన వాళ్ళు సమయానికి కూడా ఇంటికి రారు. పనికి వెళ్ళినా సాయంత్రం పని అయిపోయినా ఎక్కడో కాలం వెళ్ళబుచ్చుకొని రాత్రి 11:12 ఇంటికి వస్తారు. ఎందుకు? శుభ్రంగా పడుకుందో లేదో చూసి మళ్ళా లెగిసుందా మెలుకుతో ఉందా అయిపోయినట్టే మళ్ళా తెల్లవారులు నిద్రపోవడానికి కూడా వీలు లేదు. చాలామంది భర్తలు 11:12 గంటలప్పుడు వచ్చి శుభ్రంగా పడుకొని మళ్ళా పొద్దున్నే ఎవరు లేవకముందే జంపు. ఎందుకు? ఇంట్లో గయ్యాళి భార్య. గయ్యాళి భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలకు నివసించటం నీకు చాలా మేలని దేవుడు సలహా ఇచ్చాడండి. దేవుడిచ్చే సలహా ఇది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎలా ఉండకూడదు అంటే గయ్యాళి భార్యగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ఎన్ని చెప్పానండి, గుణవంతురాలుగా ఉండాలి, సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి. గయ్యాళి భార్యగా ఉండకూడదు. ఇకపోతే పురుషులు ఏమంటే భర్తలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండకూడదు. బైబిల్లో మీరు చూడగలిగితే పేతురు మొదటి పత్రిక 3:7 దేవుడు చెబుతున్న మాట చూద్దాం ప్రియులారా. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి అన్నాడండి. ఏమంటున్నాడు? జీవమను కృపావరములో మీ భార్యలు, భర్తలారా, పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అన్నాడండి. మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని పనుల్లో ఉన్నామనుకోండి, పురుషులైన వాళ్ళు దేవుని నమ్మి దేవుని పనుల్లో కొనసాగుతుంటే భార్యగా ఇంట్లో ఉండి సహకరిస్తే చాలండి, జీవమను కృపావరములు ఆమె ఏమవుతుంది? పాలిభాగస్థురాలు. పాలిభాగస్థురాలని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటము అన్నాడండి. ఏ ఘటము? ఎక్కువ బలహీనమైన ఘటం. ఘటము అంటే కొండ. బలహీనమైన ఘటము అంటే మన భాషలో ఓటి కొండ. అంటే దేవుడు ఏం చెబుతున్నాడు, నాయనా ఓటి కొండను నీ చేతిలో పెట్టాను, చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. మరి ఓటి కొండ అంటేనే మనం చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకుంటాం. కాబట్టి జ్ఞానముతో కాపురం చేయండి. అంతేనా? జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా. నీకు జ్ఞానం లేదనుకో, ఎలా పడితే అలా ఉంటున్నావు అనుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే వెనక నుంచి సౌండ్లు వస్తాయి, మొదలుపెట్టాడు భక్తుడు అని, మనశ్శాంతి ఉండదు. కాబట్టి ప్రార్థన సంగతి తర్వాత నీ భార్యతో జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నాడండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానముతో మీరు కాపురం చేయాలి. వారిని ఏం చేయమన్నాడండి? మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించాలి. ఏం చేయాలి? సన్మానం. సన్మానం అంటే సన్మానం అనగానే మనకేం గుర్తు వస్తుంది? కుర్చీలు, శాల్వాలు, పూలదండలు. అంటే ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఒక కుర్చీ వేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక శాల్వా తెచ్చి కప్పేసి ఒక దండ వేసి, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అయిపోయింది సన్మానం, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, దేవుడే చెప్పాడు సన్మానించమని, ఇదేనా? సన్మానించడం అంటే ఏంటండి? సరిగా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అన్నాడండి. మరి తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఎలా? తల్లిదండ్రులను సన్మానించడం ఎలా? వాళ్ళకి పెద్ద వయసు వచ్చినప్పుడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్లకు మనం అండగా నిలబడాలి, వాళ్లకు సహాయపడాలి, భోజనం పెట్టాలి, వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో మనం వాళ్ళని చక్కగా చూసుకోవాలి, మరణం వరకు వాళ్ళను కాపాడుకోవాలి. అదే కదండి వాళ్ళని సన్మానించటం. భూమి మీద మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు ఇలా చేయండి అన్నాడు. అలాగే తల్లిదండ్రులను ఎలాగ సన్మానించాలో భార్యను కూడా అలాగే సన్మానించాలి. అనారోగ్యమైనా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉండాలి.
పెళ్లిలో ప్రమాణాలు చేస్తారండి. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును నిన్ను విడవకుండా ఉంటాను. అవునా? నిన్ను ప్రేమిస్తాను, నీకు లోబడతాను. ప్రమాణం అండి. కానీ చాలామంది మరి వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, భార్యలకు అనారోగ్యం వచ్చి పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? అవసరమైతే వాళ్ళని విడిచిపెట్టి మరొకరిని భార్యగా చేసుకుంటున్నారు. అదేనా భార్యకి చేసే సన్మానం? ఆలోచించండి. వదిలేయటమేనా? నీవు అందంగా లేవు, ఇప్పుడు ఆరోగ్యవంతురాలుగా లేవు, నీవు నాకు అవసరం లేదని వదిలిపెట్టడం కాదు, కష్టాలలో బాధలలో కలిసి ఉండాలి. అదే సన్మానించటం, అదేనండి సన్మానించటం. ఇంకా ఏం చేయాలి? భర్తలు ఎలా ఉండాలో చూడండి. సన్మానించేవారుగా ఉండాలి. తర్వాత తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మరొక మంచి మాట చెప్పాడు, భర్తలైన వారు ఎలా ఉండాలో. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. చూసారండి, ఇక్కడేమన్నాడంటే సంరక్షించాలి ఎవరైనను స్వకీయులను, ముఖ్యంగా తన ఇంటి వారిని. ఇంటివారంటే భార్య, తన ఇంట్లో ఉన్నటువంటి భార్య, తన భార్యను సంరక్షించాలి, సన్మానించాలి, సంరక్షించాలి. చక్కగా ఆహారం పెట్టాలి, తనకు బట్టలు తన అవసరతలు చూడాలి, అనారోగ్యంలో ఆదుకోవాలి, అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి, సంరక్షించాలి. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడగును. చాలామంది నమ్మించి మోసం చేస్తారు కదండి. అలా ఉండకూడదు. భార్యను సంరక్షించేవాడుగా ఉండాలి. అనారోగ్యం వచ్చిందనుకోండి, చాలామంది ఏం చేస్తారు? తనకు అనారోగ్యం వస్తే మాత్రం చక్కగా పరుగులు తీసి మంచిగా హాస్పిటల్లో చూపించుకుంటారండి. భార్యకు అనారోగ్యం వచ్చిందనుకోండి, పట్టించుకోరు, అలానే ఉంటుందిలే, ఎలానే ఉంటుందిలే అని చెప్పేసి కాలం గడుపుతూ ఉంటారు. ఆమెను కాపాడాలి, ఆమెను సంరక్షించాలి. ముఖ్యముగా తన ఇంటి వారిని సంరక్షించేవాడుగా ఉండాలి. సంరక్షణ. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్పింది, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని. ఏంటమ్మా అంటే, వివాహం అయినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉన్నాడండి, 1 సంవత్సరం పాటు. తర్వాత బాగా త్రాగుడు నేర్చాడు. ఇప్పుడు నాకిద్దరు పిల్లలు, వివాహమై నాకు 4 సంవత్సరాలైంది. ఇంటికి రాడు, ఎక్కడో త్రాగి ఆ రోడ్డు మీద పడిపోయి ఎప్పుడో తెల్లారిన తర్వాత వస్తాడు. నేను పిల్లలను పోషించుకోవడం కోసం రోజు కూలి పనికి వెళుతున్నాను, అతనికి పని లేదు, రోజు త్రాగుతాడు, తిరుగుతుంటాడు, ఇంటికి వస్తాడు. నేను పని చేసి అంతో ఇంతో తెచ్చుకొని ఇంట్లో దాచుకుంటే మేము పడుకున్న తర్వాత వచ్చి వాటిని కూడా తీసుకొని వెళ్ళి త్రాగుతూ ఉంటాడు. మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడేమన్నాడు, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించాలి. సంరక్షించాలి అంటే ఇక్కడ 2 విషయాలు చూసాం, సన్మానించాలి, సంరక్షించాలి. ఒక భర్త ఇలా ఉండాలి, సంరక్షించేవాడుగా సన్మానించేవాడుగా భర్తలు ఉండాలండి. ఇంకా ఎలా ఉండకూడదు, భర్తలు ఎలా ఉండకూడదండి? ఒకసారి మత్తయి సువార్త 1:19 చూడండి. మత్తయి సువార్త 1:19, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అవమానపరచనొల్లక. ఎంత మంచి భర్త అండి యోసేపు. ఆమెను అవమానపరచనొల్లక. వాళ్ళకు ప్రధానం జరిగింది అంతే కదండి. ఎటువంటి సంబంధం లేకుండానే శారీరక సంబంధం ఆమె గర్భంలో యేసుక్రీస్తు వారు పడ్డారు. అప్పటి నుండి ఇరుగు పొరుగు వాళ్ళంతా రకరకాల మాటలు, ఏటుపోటు మాటలు,
ఆమెకు గర్భం ఎలా వచ్చిందో ఇనికి తెలియదు. ఎందుకంటే దేవదూత మరియమకే చెప్పాడు ముందు. మరియమ గారికి కదండి వర్తమానం వచ్చింది. మరి యోసేపుకి ఎలా తెలుసు ఆ విషయం? ఇరుగు పొరుగు వాళ్ళకి ఎలా తెలుసు? కనుక ఈమెంటి గర్భవతి, తన భర్తతో సంబంధం లేకుండా గర్భవతి అయిందంటే ఏదో అక్రమ సంబంధం ఉంది. రకరకాల మాటలు వస్తాయి కదండి, అందరూ అలా అంటుంటే నేనెందుకు ఆమెను అవమానపరచాలి? నీతిమంతుడటండి యోసేపు ఎవరు? నీతిమంతుడై ఉండి ఆమెను అందరితో పాటు నేనెందుకు అవమానపరచాలి? ఆమెకు గర్భం ఎలా వచ్చిందో నేను రహస్యంగా ఆమెను ఏం చేయాలి? విడనాడాలి. అల్లరి లేకుండా, ఆమెను ఇబ్బంది పెట్టకుండా, ఆమె పరువు తీయకుండా, ఆమెను అవమానపరచకుండా ఆమెతో సంబంధాన్ని తెంపేసుకోవాలనుకున్నాడండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందన్న సంగతి యోసేపు గారికి తెలియదు. ఆ తర్వాత విడనాడాలని ఆలోచించినప్పుడు మరలా దేవుడు దేవదూతను పంపించినప్పుడు ఆ దేవదూత విషయం అంతా చెప్పాడు. ఆయనను నమ్మించడానికి ఒక ప్రవచనం కూడా చెప్పబడింది. ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కొంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని మీరు లేఖనాల్లో చదువుతున్నారు కదా. నీవు నీతిమంతుడువు కదా, నీకు తెలుసు కదా లేఖనాలు. ఆ లేఖనం నెరవేరబోతుంది. మరియమ్మ గర్భం కొండా రక్షకుడు రాబోతున్నాడని చెప్పినప్పుడు ఎంతమంది అవమానించినా పర్వాలేదు, ఎన్ని నిందలు మోపినా పర్వాలేదు, నేను నా భార్యను విడిచిపెట్టకూడదు అనుకున్నాడు. దేవదూత వచ్చి చెప్పిన తర్వాత ఆమెను అవమానపరచున్నాళ్ళకి చాలామంది చూడండి అవమానపరుస్తుంటారు భార్యలను. అలాంటి భర్తలుగా ఉండకూడదండి. యోసేపు ఒక మంచి భర్త, తన భార్యను ఎప్పుడూ అవమానపరచలేదు. చాలామంది తమ భార్యల గురించి చాలా చోట్ల చెప్పుకుంటూ ఉంటారు, మా ఆవిడ మంచిది కాదు, వంట చేయటం సరిగా రాదు, కనీసం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటం తెలియదు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది, నా మాట వినదు, ఆమె కంటే నువ్వే మంచిదానివి, ఈ డైలాగులు కొడుతుంటారు అక్కడక్కడ. అవమానపరుస్తూ ఉంటారండి భార్యల్ని. అలాంటి భర్తలు మంచి భర్తలు కాదు. సమాజంలో ఏమండి, ఒకవేళ ఇంట్లో నీ భార్యను గద్దించు, ఇలా ఉండు, ఇలా చేయాలని చెప్పు, కానీ సమాజంలోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళిపోయి నా భార్య ఇలాగా అలాగా అని వాళ్ళని అవమానపరచకూడదు. నీతిమంతులైతే, దేవుని పిల్లలైతే అలా చేయకూడదండి. నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనులకు ఎంత మంచి మాట అండి. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకండి. చూసారండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, రెండవ మాట వారిని నిష్ఠూర పెట్టకండి. భర్తలు ఎలా ఉండకూడదు? నిష్ఠూర పెట్టేవారుగా ఉండకూడదు. నిష్ఠూర పెట్టడం, వాళ్ళని గాయపరచటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మానసికంగా కృంగదీయటం. ఈ మధ్యకాలంలో ఒక జంట గురించి నాకు తెలిసింది. భార్య ముందు ఊరికే ఆ రోడ్డు మీద పోయే వాళ్ళందరిని వాళ్ళని చూపించి నువ్వు ఉన్నావు, ఇదిగో వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, ఆమె చూడు ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో చూడు, ఎంత బాగా రంగు ఉందో చూడు, ఎంత మంచి పర్సనాలిటీ చూడు, నువ్వు ఉన్నావు, అనవసరంగా దొరికావు నాకు. ఏటుపోటు మాటలతో నిష్ఠూర పెట్టడం, మళ్ళీ సెల్ఫోన్లో సినిమా యాక్టర్ల బొమ్మలు చూపించి ఇదిగో చూడు ఎలా ఉందో అని ఆ సినిమా యాక్టర్ల ఫోటోలు చూపించుకుంటూ ఆ ఫోటోలు ముద్దు పెట్టుకోవటం భార్య ముందు పైచాచికత్వపు ఆనందం అంటారు. ఇలా చేస్తే ఆ భార్య ఎలా తట్టుకుంటుందండి? ఆ భర్త ముందు ఒకవేళ ఏదో ఫోటో చూపించి భార్య ఆమె కూడా ముద్దు పెట్టుకుందనుకోండి, ఎలా ఉంటుంది భర్తకి? నేను వీరుణ్ణి, శూరుణ్ణి, సింహాన్ని, పులిని అంటుంటాడు. అంటే ఆడపిల్ల ఏమీ చేయలేదని ఎంత బాధ పెడుతుంటారండి. నిష్ఠూర పెట్టకండి, ఎంత బాధ అండి అది. అలా చేయటం ఎంత ఇబ్బంది అండి, వాళ్ళు ఎంత కృంగిపోతారండి మానసికంగా. అందంగా ఉందో లేదో పెళ్ళికి ముందు చూసుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. వివాహమైన తర్వాత దేవుడిచ్చిన భర్తను కానీ దేవుడిచ్చిన భార్యను కానీ నిష్ఠూర పెట్టకూడదు. ఇలా నిష్ఠూర పెట్టే స్త్రీలు కూడా లేకపోలేదు సమాజంలో. పురుషుల్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు, స్త్రీలలో కూడా ఉన్నారు. ఇలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి. మరి ఎలా ఉండాలి అంటే ప్రేమించేవాళ్ళుగా ఉండాలి. ప్రేమిస్తే భార్యను నిష్ఠూర పెట్టరండి, ప్రేమిస్తే గౌరవిస్తారు.
సమాజంలో ఎవరితోనైనా ఉన్నప్పుడు నా భార్య చాలా మంచిది బాగా చూసుకుంటది చక్కగా నాకు వంట మంచిగా నాకు ఇష్టం వచ్చేటట్టుగా చేసి పెడుతుంది అని చెప్పుకోవాలండి అలా చెప్పుకుంటే నిజంగా ఆ వార్త గనక భార్యకి తెలిసిందంటే శుభ్రంగా అసలు ఆమెకి తినకుండా మొత్తం నీకే పెడుతుంది ఆడవాళ్ళకి మంచి మనసు ఉంటుందండి చాలా బాగా ఉండావు బాగుంది చాలా బాగా చేసావంటే ఆనందం అంటే అంత ఆనందం వాళ్ళు కూడా తినరండి పాపం మొత్తం భర్తకే పెట్టేస్తారు తర్వాత సంగతి ఏంది ఎండం ముందు మీరు తినేసేయండి బలే ఉందంటే చాలు అంతే బలే చేసావు వంట కొంతమంది అలా లేకుండా ఇక ఇష్టం వచ్చిన అడుగు తిడుతుంటారు కాబట్టి ఏ రోజు కూర కుదరదు ఇంతే సంగతులు బాధలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి నిష్ఠూర పెట్టకండి ఎంత మంచి మాటలు చెప్పాడండి అంటే భర్తలు ఎలా ఉండాలో చెప్పాడు ఎలా ఉండకూడదో చెప్పాడు ఎలా ఉండాలి సన్మానించేవాళ్ళుగా ఉండాలి ఆమెను సంరక్షించేవారుగా ఉండాలి ప్రేమించేవారుగా ఉండాలి ఎలా ఉండకూడదు అంటే అవమానపరిచేవాళ్ళుగా ఉండకూడదు వారిని నిష్ఠూర పెట్టేవారుగా ఉండకూడదు ఇలా మరి సన్మానించేవాళ్ళు సంరక్షించేవాళ్ళు ప్రేమించేవాళ్ళే మంచి భర్తలు భార్యాభర్తలుగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ విషయాలు తెలుసుకున్న మనం మనల్ని మనం సరిచేసుకొని రాబోయే రోజుల్లో దేవుడు చెప్పినట్టుగా ఉందాం అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిద్దాం మనం సరిగా లేమనుకోండి ఎవరికో మనం దేవుని మాటలు చెప్పి ఎవరినో దేవుని సన్నిధికి తీసుకురావాలంటే ఎవరికి మనం చెప్పలేము వాళ్ళని తీసుకురాలేము మనం బాగుంటే మనతో ఎంతోమంది కలిసి దేవుని సన్నిధికి వస్తారు అనేక మందికి మాదిరికరంగా ఉండాలి.